Rosado. బహిరంగ జీవితంలో ఒక నిరంతర కల్లోలము, అంతర్ముఖ జీవితంలో ఒక ఆనందలాస్యము కలిసిన విచిత్ర యోగ దశలో ఆయన ఒక సామ్య యోగాన్ని, సమానత్వమనే యోగాన్ని సుస్థిరంగా స్థాపించారు. అట్టి నిష్ఠానిధి అయిన శ్రీ గురుశ్రేష్ఠునకు నమస్కరిస్తున్నాను. ఒక రోజున, అది దీపాలు పెట్టేవేళ, ఎక్కడినుంచో వచ్చి ఇటూ అటూ చూడకుండా సరాసరి బావి దగ్గరికి వెళ్లి చరచరా నీళ్లు చేదుకుని తలమీద స్నానం చేయసాగాడు సత్యనారాయణ. చేదుతున్నాడు పోసుకుంటున్నాడు, చేదుతున్నాడు పోసుకుంటున్నాడు. ఒళ్ళు రుద్దుకోవాలనే ధోరణే ఉన్నట్టు లేదు అతనికి. అలా ఎంతసేపు చేశాడో అతనికేమైనా లెక్క ఉందేమో గాని స్నానం చేస్తున్నంతసేపు లోపల ఏదో గొణుక్కుంటూనే ఉన్నాడు. ఈ అలికిడికి ఇంట్లోంచి తన తాతగారు లింగన్నగారు బయటకు వచ్చి అల్లంత దూరంలో తెల్ల జిల్లేడు చెట్టు దగ్గర నిల్చుని తననే గమనిస్తున్నాడని అతను చూసుకోలేదు. పొడుగు పొట్టి కాని పుదిమట్టపు శరీర నిర్మాణంతో ముసలితనం పండువాగులో ఆ వృద్ధుడి నుదురంతా ముడతలు పడి అడ్డగీతలు ఇరుకు ఇరుకుగా గీచినట్టు ఉంది. కొంచెం బండగా ఉన్న ముక్కు నస్యానికి బాగా అలవాటు పడ్డదని సులభంగానే గ్రహించవచ్చు. క్రిందికి దిగజారుతున్న ఆ బుగ్గలు కనుబొమలు గమనించినప్పుడు బాగా కష్టపడ్డ జీవి అనిపిస్తుంది గాని గుంటలు పడ్డ ఆ కళ్ళల్లోకి నిదానించి చూస్తే ఆయనది చల్లని ప్రశాంతమైన మనసని తెలుస్తుంది. ఎడంచేతిలో వేసుకున్న పొడుంపట్టును కుడిచేతి వేళ్లతో నలుపుతూ ఎంతసేపు ఓపిక పట్టినా మనవడి తలస్నానం పూర్తి కాకపోయేసరికి తన విసుగుకు సూచనగా ఆయన గుర్రని నశ్యం పట్టు పట్టేశాడు. అలా నస్యం పీల్చి భుజం మీది తుండుతో ముక్కు సవరించుకుని, ఏమిటా కాక్స్నానం, ఎంతసేపు కనిచికిట పడ్డాక అన్నాడు. నశ్య ప్రభావం వల్ల కొంత బొంగుడుతనం చేరినా ఆ గొంతులో మంచి లోహ శక్తి ఉంది. తాతయ్య మంచి మూడ్లోనే ఉన్నాడని ఇట్టే గుర్తుపట్టేశాడు సత్యనారాయణ. దాంతో, కాకిస్నానం కాదు తాతయ్య, గంగా స్నానం అన్నాడు హుషారుగా. ఓహో, కాశీదాకా బలదూరు తిరిగి వచ్చావన్నమాట. లేకపోతే పొద్దుననగా పోయిన వాడివి. ఈ మైసూర్లో ఇంతసేపు ఎక్కడ తిరుగుతావు పాపం? కాశీ అన్నా మహాశ్మశానం అన్నా ఒకటే కదా తాతయ్య. ఇప్పుడు ఆ సందేహం ఎందుకు వచ్చింది? శ్మశానాలు పట్టుకు వెళ్లాడడం నేర్చుకున్నావా ఏమిటి కొత్తగా? యువకుడేదో సమాధానం చెప్పబోయాడు గాని వాకిట్లో ఎవరో గట్టిగా అడుగుతున్నారు. సరస్వతి శిశు విహారం ఇదేనా అండి? ఆ ఇదే, ఎవరు కావాలి అంటూ తాతయ్య వీధి వాకిలి కేసి నడిచాడు. మరో పొడుం పట్టు బయటకు తీస్తూ యువకుడికి ఆ మాటలు వినిపిస్తున్నాయి. సత్యనారాయణ గారు ఉన్నారా అండి? సత్యనారాయణ గారా, వారెవరండి? అదేనండి, గణపతి ఉపాసన చేస్తూ ఉంటారు. ఉపాసకులా? సత్యనారాయణ గారా, ఎవరబ్బా? అదేనా, మన సత్యం కావోలు. లోపలి నుంచి ఆడగొంతు. ఓహో, సత్యమా? అవును, ఉపాసకుడు అంటున్నారేమిటి? తాతయ్య స్వగతం బహిర్గతమైపోయింది. కాని ఇంతలో, మీరా రండి రండి, స్నానం చేస్తున్నాలండి అంటూ సత్యనారాయణ అక్కడికి వచ్చాడు. ఆ ఎదురుగా ఉన్నవారెవరో కార్మిక కర్షక వర్గం బాపతు వారిలాగా ఉన్నారు. దాదాపు 50 ఏళ్లు పైబడ్డవారే. వారితో ఒక ముసల్మాన్ కూడా ఉన్నాడు. వీరంతా ఒళ్ళు తుడుచుకుంటూ తడిగుడ్డలతో వచ్చిన యువకుణ్ణి చూసి దాదాపు నేలకు వంగి నమస్కరించారు. అది చూసి అవాక్కైపోయాడు తాతయ్య. సత్యనారాయణ మాత్రం ఆ నమస్కారాలని పట్టించుకున్నట్టే లేడు. మా ఇంట్లో కూర్చునే చోటే లేదు, పాపం నిల్చుని ఉన్నారు. ఇంతకు ఎలా ఉంది పాపకు, ఎలా ఉంది దూడకు అన్నాడు ఆప్యాయంగా. అంటూనే వాళ్ల సమాధానం కోసం ఎదురు చూడకుండా వెనక్కు తిరిగి ఇంటి వెనక్కు నడిచాడు. అక్కడ నిత్యమల్లె పాదుపక్కన చిన్న చెల్లెలు సరస్వతి వెలవెలబోతున్న ముఖంతో నిల్చుని ఉన్నది. ఆ కనివెలుతుర్లో ఆ పిల్ల ముఖ కవళికలు అట్టే కనిపించటం లేదు గాని ఆకారం పూజిక పుల్లలాగా ఉందని స్పష్టంగా తెలుస్తోంది. చెల్లెల్ని చూస్తూనే, ఒసే సరసు, తొందరగా వెళ్ళి గాదులో బూడిద కొంచెం పొట్లం గట్టి తీసుకురా అన్నాడు సత్యనారాయణ హడావిడిగా. వాళ్ళకి మందుగా ఇస్తావా? అవును. ఇది ద్రోహం. ఎందుకని? ఇది పచ్చి మోసం. అక్కర్లేని ఆలోచనలు నీకెందుకు, పోయి చెప్పినట్టు చేయి. సత్యనారాయణ కంఠం గుసగుసగానే ఉన్నా కొరడా జలిపించినట్లుంది. పైగా అతను చెయ్యి పైకెత్తాడు ఉగ్రంగా. అన్న ఓ పట్టాన చెయ్యి ఎత్తడు కాని గుర్రొచ్చి దెబ్బ వేశాడో
బుగ్గ బూరి కావలసిందే, సప్తార్చులు ప్రత్యక్షం కావలసిందే. ఆ విషయం స్వానుభవంగా తెలిసిన సరస్వతి ఇక వాదించలేదు. బుద్ధిగా లోపలికి వెళ్లి బూడిద పొట్లం కట్టసాగింది. చల్లారిపోయిన కచ్చిక నలిపి బూడిద పొట్లం కడుతుంటే అదేమిటో వెచ్చవెచ్చగా చేతికి తగిలి ఆశ్చర్యపోయింది. కాని ఆ పిల్ల అంతగా ఆ విషయం పట్టించుకోలేదు. సత్యనారాయణ ఒంటి మీద పొడిగుడ్డలు తగిలించుకుని వీధివాకిటి దగ్గరకొచ్చేసరికి సరస్వతి ఇంట్లోంచి పొట్లాలతో వచ్చింది. సత్యనారాయణని చూస్తూనే, చాలా వరకు తగ్గిపోయింది బాబు, అమృతహస్తంనేది గణపతి చేతికి తిరుగుంటుందా అంటున్నారు ఆగంతకులు. దీంతో పూర్తిగా తగ్గిపోతుంది, భయం లేదు, నేనున్నాగా అంటూ ఇయ్యవే అమ్మాయి అన్నాడు సత్యనారాయణ సరస్వతితో. ఆమె అన్న చేతిలో పెట్టబోయింది. ఎందుకు, వాళ్ళకిచ్చేయి అన్నాడు సత్యనారాయణ. మంత్రముక్కలా చెప్పినట్టు చేసింది. మునుపటిలాగే వాడండి, వెళ్లిరండి అని వెనక్కు తిరిగాడు సత్యనారాయణ. వాళ్లు పొట్లాలు పుచ్చుకొని కళ్ళకద్దుకుని 5 రూపాయల నోటు తీసి నేల మీద పెట్టి దూరంగా జరిగారు. ఇంటి వాకిటి లైట్లలో ఆ నోటు బంగారుపు తునకలాగా మెరిసిపోతోంది తాతయ్య మసక కళ్ళకి. ఎందుకిది, సత్యనారాయణ అడిగాడు. గణపతి పూజ చేయి బాబయ్య. పూజకు రూపాయలెందుకు? చూడు బాబయ్య, నువ్వు కుర్రాడు, సంజివేళ ఇంటికి నడిచి వచ్చిన మహాలక్ష్మిని కాదని కాలదనరాదు, ముసలోణ్ణి, నా మాట విను. ఇవ్వని వారిని అడ్గకు, ఇచ్చేవాడి దగ్గర తీసుకో, కాదనుకో, మంచి పనికి వాడుకో, అల్లా మెచ్చుకుంటాడు అన్నాడు వాళ్లల్లో ఉన్న సాయిబు తాత సగం సగం తురకంలో. లింగన్న గారు నివ్వెరపోతున్నాడు. ఇతగాడు సాయిబా, ఎవరైనా దేవదూత అనిపించింది ఆయనకు. సత్యనారాయణ మౌనంగా ఊరుకుండిపోయాడు. వాళ్లు నమస్కరించి వెళ్లిపోయారు. ఎందుకో తెలియదు, కొన్ని నిమిషాలు ఎవరి స్థానాల్లో వాళ్లు అలాగే నిల్చుండిపోయారు. ఇంతలో ఆకాశంలోంచి ఊడిపడ్డట్టుగా ప్రత్యక్షమైంది ఒక పచ్చి బాలెంత ముష్టిది. ఒక చేటలో ఒక పసికందుని పెట్టుకుని ఆ చల్లమాటు వేళలో తిరుగుతూ దీనంగా ఆక్రోశిస్తోంది. అయ్యలారా, అమ్మలారా, పిల్లలు గన తల్లులారా, తండ్రులారా, నా కడుపు పంటను కాపాడండి. లింగన్న గారు ఆ ఆక్రోశం విని నిలువెల్లా వణికిపోయాడు. గుడ్ల నీరు కుక్కుంటూ ఏమైందమ్మా అన్నాడు. 2 నెలల పసికందు బాబు నా బిడ్డ, ఏదో రోగం, మాయ రోగం వచ్చింది బాబు. జనరల్ హాస్పిటల్ వాళ్ళు మందిస్తారంటే పోయాను, ఆడ మందులైపోయాయంట, సూది మందు కొనుక్కు తెచ్చుకోమని కాగితం రాసిచ్చారు అన్నది ముష్టిది. పాపం ముందు గుడ్డ పిల్లక్కప్పు అని మీది తుండు చాటలోకి వేశాడు లింగన్న గారు. ముష్టిదాని ముఖం వికసించలేదు. చచ్చే బిడ్డకు పొత్తిళ్ళెందుకు బాబు అంది దీనంగా. అదేం మాట, ఇంక మాటేంది బాబు, ముష్టిదాని కడుపును పుట్టిన వాడికి మందులేటి బాబు, చావో బతుకో అంతేగాని. సూది మందు ఎంత అవుతుందట? కనుక్కున్నాను బాబు, 5 రూపాయలంట. నేనెంత ఊడిగం చేసినా రూపాయలు కళ్ళ చూడలేను. ఇటు చూడు, సత్యనారాయణ మాట గంభీరంగా ఉంది. అతని చూపుడు వేలు నేల మీద నోటును చూపిస్తోంది. చూసింది ముష్టిది, దాని కళ్ళు మెరిశాయి. తీసుకో, సత్యనారాయణ స్వరం గంభీరంగా పలికింది. ముష్టిది భయంతో వణికింది. నా దగ్గర చిల్లర లేదు బాబు. ఆ మాట దిక్కచచ్చిపోయి ఉంది. అక్కర్లేదు, తీసుకో. ముష్టిదాని మొహం వెలిగిపోవటంలో ఆశ్చర్యం లేదు. ఆశ్చర్యమల్లా లింగన్న గారి మొహం అంతకన్నా వెలిగిపోవటంలోనే ఉంది. తన ఆనందంలో ఆ ముష్టిది సత్యనారాయణను ఎన్నెన్ని విధాల దీవించిందో, ఎలా వెళ్లిపోయిందో తెలియనే తెలియదు లింగన్న గారికి. కొంతసేపటికి లోపలి నుంచి కూతురు పార్వతమ్మ అరుపులకు గాని ఆయనకు బాగా తెలివి రాలేదు. అద్భుతంగా ఉంది, మనవడి తెలివి, తాత తెలివిను, ఏ లోపలికి రండి, వీధి వారు నవ్విపోతారు. అందరూ మౌనంగా ఇంట్లోకి నడిచారు. అది ఒక చిన్న హాలు, ఒక పక్కన ఒక నులక మంచం, దానిమీద బొంత పరిచి సిద్ధంగా ఉంది. లింగన్న గారు పోయి ఆ మంచం మీద కూర్చున్నాడు. ఆ గదిలో లైటు వెలుగుతోంది గాని బల్బు మసకమసగ్గానే ఉంది. గదిలో మరోమూల ఒక చిన్న టేబుల్, దాని ముందు ఒక స్టూలు, పక్కనే బట్టలు వేసుకుందుకు కట్టిన తీగ, ఆ రెంటి మధ్యలో ఎలాగో ఒదిగి ఇరిగిన గణపతి క్యాలెండరు ఉన్నాయి. ఇంతకన్నా ఎక్కువ వివరాలు అక్కర్లేదు. ఆ ఇల్లు కేవలం నికార్సు మధ్యతరగతి ఇల్లని తెలియటానికి ఇవి చాలు. అయితే లింగన్న గారి మంచానికి తలవేపు ఉన్న అలమార ముందర చిన్న బ్లాక్ బోర్డు ఒకటి నేల కానించి ఉండటం, దానిమీద కొన్ని హిందీ అక్షరాలు చిందరవందరగా రాసి ఉండటం చూస్తే ఇది హిందీ పండితుల ఇల్లు కాదు కదా అని అనుమానం తగులుతుంది. ఆ అనుమానంలో కొంత నిజం లేకపోలేదు, ఎందుకంటే అది హిందీ పంతులు గారి ఇల్లు కాదు గాని హిందీ పంతులమ్మ గారి ఇల్లు. అవును, లింగన్న గారి కుమార్తె పార్వతమ్మ హిందీ పంతులమ్మే. పొట్టిగా నడి వయసులో ఉన్న ఆ పార్వతమ్మ గారి నల్లటి ముఖం మీద కుంకుమ బొట్టు లేదని, ఆ పెరట్లో నిత్యమల్లె తీగ విరబూస్తున్న ఈవిడ కొప్పులో పూరేకు కూడా లేదని గమనిస్తే ఆమెకు విధి చేసిన అన్యాయం చెప్పకనే తెలుస్తోంది.
ఒక పక్క ఇంటి పనులు చూసుకుంటూనే పొద్దుటి నుంచి పాఠాలు చెప్పి చెప్పి అలసి అణగారిపోయిన వాలకం ఆమె ముఖంలో స్పష్టంగానే తెలుస్తోంది. పార్వతమ్మ ప్రశ్న విని కూడా సత్యనారాయణ నిశ్చింతగా లుంగి సవరించుకుని గోడ కానుకుని నేల మీద చతికిలబడి మోకాళ్లు ముడుచుకుని ఆకాశంలోకి చూడసాగాడు. ఇంటి కప్పులో ఏమైనా రాసుందా హేరా? అన్నం తిన్నావా? ఎక్కడైనా ఇక్కడ తింటాడు. వీడికి నాకు పెట్టేదెవరు? ఆ శారదక్కను తప్పిస్తే సరేలే, తినేడిస్తే ఆ మొహం అలా ఎందుకు వేలాడిపోతుంది? ఇంకే, అందుకనే లోపల కంచెల్లో వడ్డించే ఉంచాను. వెళ్లి తినమని బతిమాలు ముద్దుల మనవణ్ణి అనేసి రివ్వున వీధి వాకిట్లోకి వెళ్లిపోయింది పార్వతమ్మ. బతిమాలటం ఎందుకు చిన్నమ్మా, వచ్చేస్తున్నాగా. సత్యనారాయణ దర్జాగా వంటింట్లోకి నడిచాడు. అప్పటిదాకా తాతయ్య మంచంకోడు మీద మిడతలాగా ఉన్న సరస్వతి చర్రున లేచి తాతయ్య ఎదురుగా నిల్చుంది. సరస్వతి 13-14 ఏళ్ల పిల్ల. దాని నీడకి మైక్ స్టాండ్ నీడకి తేడా ఉండదని వెక్కిరిస్తూ ఉంటాడు సత్యనారాయణ. కాని కళ్లల్లో ఉన్న కాంతి చూస్తే మాత్రం దాని తల్లి గుర్తు వస్తూ ఉంటుంది లింగన్న గారికి. ఆ మాట మరోసారి గుర్తు చేసుకుంటూ ఏమిటమ్మా అన్నాడు తాతగారు. తాతా, మోసం చేసి డబ్బు సంపాదించచ్చా? మనవరాలి గొంతులో ఉక్రోషం ఆశ్చర్యంగా ఉంది తాతగారికి. అదేం ప్రశ్నమ్మా? మోసంతో సంపాదించి దానం చేస్తే అది పుణ్యమ్మా, దేవుడు సంతోషిస్తాడా? మోసం చేసేవాళ్ళు ఊసు మనకెందుకమ్మా? నా చేతులతో నేనే మోసం చేశాను కనుక. నువ్వా? అవును, నేనే. గాదెలో బూడిద తెచ్చి ఇందాక వాళ్ళకి నా చేతులతో నేనే ఇచ్చాను. ఎవరికి? నీ మనవడి పాదాలకి 5 రూపాయలు దోచి పెట్టుకున్న దౌర్భాగ్యులకు. ఏమిటి అది, పొయ్యి బూడిదా? నువ్వెందుకు ఇచ్చావు? ఇమ్మన్నాడు, ఇవ్వకపోతే తంతానన్నాడు. ఎవరు? మన సత్యే. ఆ, నీ ముద్దుల మనవడే. లింగన్న గారి అడ్డమడతల నుదుట నిలువుగీతలేర్పడి నిచ్చెన మెట్లు తయారయ్యాయి. అన్నం తిందాని అడుగుదాంలే. లింగన్న గారికి ఇక చేతిలో ఉన్న నస్యం పట్టు పీల్చబుద్ది కాక దులిపి పారేసి రెండు చేతులు నులక మాంచం బద్దె మీద వేసి మెల్లగా ఊగిసలాటసాగాడు గంభీర ఆలోచనగా. టేబుల్ ముందర కుర్చీపీట మీద కూర్చుని మొహానికి ఏదో పుస్తకం అడ్డం పెట్టుకుంది సరస్వతి. అన్నం తినటం పూర్తి చేసి వచ్చిన సత్యనారాయణ సరాసరి తాత ఎదురుగా వచ్చి చాప వేసుకుని కూర్చున్నాడు. ఎలా మొదలెట్టాలో లోపలే ఆలోచిస్తున్నాడు లింగన్న గారు. ఒక్క క్షణం ఆగి మనవడే మొదలెట్టాడు. తాత, నా పేరేమిటి? ఏ, తెలివి ఎక్కువైపోయిందా? కాదులే, చెప్పు తాతా. సత్య. మరి తాతా, సత్యమేదో మోసమేదో తెలిసేదెలా? ఇతరులకు మోసమే సత్యలా కనిపించవచ్చు, కాని మనిషే పుట్టిన వాడికి హృదయం అని ఒకటి ఉంటుంది. దానికి తెలుసు మనం చేసింది మోసమో సత్యమో. మరి కొందరు ఇతరుల గురించి తీర్పులు చెప్తారెందుకు తాతా? కొందరు ఇతరుల చేత కూడా బెదిరించి మోసాలు చేయిస్తుంటారు అందుకని. ఒక్క అరుపు అరిచింది సరస్వతి. ఆ మాట అంత గట్టిగా అంటే గాని సరస్వతి ఉక్రోషానికి రవ్వంత శాంతి కలగలేదు. అవునరా అబ్బి, మీ అమ్మ యోగమాత, మీ నాన్న జ్ఞాని, లేకపోతే ముష్టేతులు తినారేమో గాని మీ వంశీకులెవ్వరు ఎవరిని మోసం చేయలేదు ఏనాడు. ఇది తుపాకీ దెబ్బ, దీనికి విలవిలలాడక తప్పలేదు సత్యనారాయణకు. అవును తాత, మా వంశంలో మోసం చేసే నడపీనుగా ఇంతవరకు పుట్టలేరు. అబ్బాయి, నువ్వు ఆ ద్వారకగాడి దగ్గర నాటకాలు తప్పిదవుతున్నావని నాకు తెలుసు. చూడు, వాళ్ళు విద్యాగంధం లేని వాళ్లే గాని వాళ్ల మనస్సులు పవిత్రమైనవి. నువ్వేదో ఉపాసకుడవని నమ్మి నీకు నమస్కరిస్తున్నారు ఈరోజు. నమ్మకం ఎందుకు తాత, ప్రత్యక్ష అనుభవం ఉండగా. వచ్చిన రోగాలు పీట వేసుకుని కూర్చోవు. అంత మాత్రం చేత గాదిలో బూడిది ఇప్పించి ప్రసాదం అని నమ్మించడం, వద్దు వద్దుంటేనే రూపాయలు గుంజడం తగినంటావా? ఇది మోసం కాదంటావా? వ్యాధి కొంత తగ్గిందని వాళ్లే చెప్పారుగా తాత. అదే నేను చెప్పేది, వచ్చిన వ్యాధులని తగ్గక అలాగే కూర్చోవు. దానికి మన పొయ్యిలో బూడిది అక్కర్లేదు. చూడు సత్య, నువ్వు మంచి వయసు పొంగులో ఉన్నావు. ఇవాళ వాళ్ళు వంగి దండాలు పెట్టారని నువ్వు పొంగిపోవచ్చు, కాని ఇలాంటి మోసగాళ్ల వల్ల మన మతము దేశము ఇప్పటికే చాలా అప్రతిష్ట పాలయ్యాయి. ఇక తల ఎత్తలేదు సత్యనారాయణ. తాతగారి మాట కొనసాగుతూనే ఉంది. అదీగాక మోసం ఎప్పటికైనా బయటపడక తప్పదు. అలా బయటపడ్డ రోజున ఈ అమాయక హృదయాలకు గాయమైన రోజున అవి ఎలా ఎదురుతిరిగి రెచ్చిపోతాయో, మోసగాళ్లను ఎలా చితుకుబాదుతాయో నీ ఊహకు అందవు. తాత కంఠం ఉగ్రంగా లేదు కాని మాటలు నిప్పు కణికల్లా ఉన్నాయి. సత్యం అంతుపట్టడం కష్టం తాత. ఎవరికోయ్, నీలాంటి విశాల హృదయాలకి కూడా నిజం నిలకడమే తెలుస్తుంది. ఇన్ని వాగుళ్ళెందుకు, పొయ్యిలో బూడి తెప్పించావా లేదా? సత్యం కృత్యాలకు అర్థమేమిటో కొంత కాకపోతే కొంతైనా తెలిసే రోజు వస్తుంది తాత. ఆ రోజులు నువ్వు కూడా చూస్తావులే. నా మొహం
ఇంతలో సత్యనారాయణ అదృష్టం కొట్టి తాతకు పెద్ద కద్దు తెర వచ్చింది. అది కద్దుకునేసరికి పావు గంట పట్టింది. సత్యనారాయణ సరస్వతి చెరికాస్త ఉపచారం చేశారు. దగ్గైతే తగ్గింది కాని తాతకు ఆయాసం అందుకుంది. అది అందుకుందంటే ఇక తాత మాట్లాడలేదు. తాతకు మాత్రబిళ్ళ వేసి నీళ్లు తాగించి మంచం మీదే గోడకు చేరగిలా ఆనించి కూర్చోబెట్టి చేతుల కింద దిండ్లు సర్దాడు సత్యం. అప్పటికి సరస్వతి ఉక్రోషం బాగా తగ్గింది. అన్నకు బాగా చీవాట్లు పడ్డాయి కదా అని దానికి ఒళ్ళు కులికిపోతోంది. అది చూసి నాలుక బయటపెట్టి అని వెకిరించాడు సత్యం. అవును వరలక్ష్మి అది అన్నాడు ఉన్నట్టుండి. అదొక్కటే తెల్లగా నీకు నేను తెల్లనే గానా. సరస్వతి ఉడుకుమొత్తనం నటించింది. కాకపోవటమేమిటి, అది మామూలు చెల్లెలే. నువ్వు దయ్యం చెల్లెలు కదూ, రాక్షసి చెల్లెలు కదూ. ఎంతో సంతోషంగా అన్నాడు సత్యనారాయణ. తాతా అని పిలిచింది సరస్వతి బిగ్గరగా. ఈ కేకతో సత్యనారాయణ బెదిరిపోయాడు. మా అమ్మగా మా పండుగ దారికి ఇంతకు వరలక్ష్మి అమ్మమ్మతో కలిసి శ్రీరామనవమి పందిరిలో హరికలకు పోయింది. ఇప్పుడు తిన్న అన్నం గొంతు దిగిందా? అర్రర్రర్రే ఎలా మర్చిపోయాను, ఈవేళ బ్రహ్మాండమైన హరికథ ఉంది కదా. చొక్కా చేతులకు తగిలించుకుని చటుక్కున బయటకు దూకాడు సత్యనారాయణ. ఎదురుగా పిన్ని పార్వతమ్మ రావడం చూసి అతని వేగం మరింత పెరిగిపోయింది. వీడికన్నా సుడిగాలి నయం, మళ్లీ ఎడో పోతున్నాడు, అన్నం సరిగా తిన్నాడో లేదో అనుకుంటూ ఇంట్లోకి నడిచింది పార్వతమ్మ. ఇలా బాధ్యత లేని ఈ సత్యనారాయణకు బాధ్యత తెలియచెప్పేదెలాగా అని పార్వతమ్మ పరిపరి విధాల మదన పడుతూ ఉండేది. ఆమె ఆదుర్దాకు తగినట్లే సత్యనారాయణ ప్రవర్తన రాను రాను మరింత విచిత్రంగా మారటమే కాక ఒక్కోసారి ఆందోళనకరంగా కూడా ఉండేది. 20 ఏళ్లు వచ్చిన సత్యనారాయణ అనేక కారణాల వల్ల చదువులో వెనకబడ్డాడని ఇంట్లో అందరికీ దిగులు ఉంది గాని అతనికి మాత్రం ఎంత మాత్రమూ లేదు. ఈ సంవత్సరం SSLC తప్పినాక అయినా ఆ దిగులు రాలేదు. ఊళ్ళో హరికథలు, ఉపన్యాసాలు, పురాణాలు ఎక్కడున్నా సరే, ఎన్ని మైళ్ల దూరమైనా సరే, ఎంత ఖర్చులైనా సరే వెళ్లి మంగళం దాకా ఉండి రావటమే అతని ప్రధాన కార్యక్రమం. అతనికి ఒంటి శుభ్రం, గుడ్డ శుభ్రం అక్కర్లేదు. జుట్టు దువ్వుకోవాలని నియమం లేదు. మఠం వేసుకుని, నోరు తెరుచుకుని, తల పైకెత్తుకుని ఆకాశంలోకి చూస్తూ కూర్చున్నాడంటే ఇక అతనికి లోకమే తెలీదు. అలా గంటలు దొరికిపోతాయి. అది పరధ్యానమో, ఇద్దరో, కిర్రో, మరేంటో అతనికే తెలియాలి. సత్యనారాయణకు ఉన్న ఇద్దరు చెల్లెళ్లలో పెద్దది వరలక్ష్మి పెళ్లికెదిగి సిద్ధంగా ఉండటం ఇంట్లో అమ్మమ్మ గారికి ఒక పెద్ద భారంగా ఉంది. పార్వతమ్మకు ఈవిడ పోరు రోజు రోజుకు ఎక్కువైపోతుంది. ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న జీవితాలకు పెళ్లి గడవడమంటే మాటలా. ఈ సత్యనారాయణ కనీసం SSLC అయినా పూర్తి చేసి ఎక్కడైనా 4 రాళ్లు తెస్తాడేమో, అప్పుడు ఎలాగో అలా ఈ పిల్ల పెళ్లి సంగతి ఆలోచిద్దాం అని పార్వతమ్మ తపన. కానీ సత్యనారాయణకు బాధ్యతన్న మాటే పట్టడం లేదు. సృష్టిలో లేని విచిత్రాలు లేవు. ఇంట్లో వాళ్లందరికీ ఇంత పనికిరాని చవట అయిన సత్యనారాయణ మీద వాళ్ల బంధువర్గంలోనే ఒక పిల్ల కళ్ళు పడ్డాయి. బంధువర్గం అవటం చేత కాస్తో కూస్తో చనువుగా తిరుగుతున్న ఆ పిల్ల ఒక దుమ్ముహూర్తం చూసి తన అభిప్రాయం సత్యనారాయణకు వెల్లడి చేసింది. ఎగిరి గంతయ్యవలసింది పోయి ఏవేవో వేదాంత వాక్యాలు వల్లించసాగాడు సత్యనారాయణ. ఒకరోజున ఆ పిల్ల తండ్రి కబురు చేస్తే వెళ్లాడు సత్యనారాయణ. తీరా వెళ్ళాక, నీకు మహారాజా లాంటి ఉద్యోగం నేను ఇప్పించుకుంటాను, అదిగాక పిల్ల పేర ఇంత ఆస్తుంది, ఇంత బంగారం ఉంది, నువ్వు దాన్ని చేసుకో అని సరాసరి బేరం పెట్టేశాడు. ఇలా జరుగుతుందని ఊహించలేదు సత్యనారాయణ. ఈ బేరానికి లొంగలేదని కోపగించిన ఆ పిల్ల అన్నలు 4 ఉతికి చంపేస్తామని బెదిరించారు. ప్రాణం పోగొట్టుకోవటమా, పెళ్లికి ఒప్పుకోవటమా అన్న సంకటంలో పడి తల్లిని తలుచుకుని ధారాపాతంగా అశ్రుధారలు రాల్చాడు సత్యనారాయణ. ఆ స్థితిలో ఎందుకనో ఆ పిల్ల తండ్రి ఉన్నట్టుండి మనస్సు మార్చుకుని మళ్లీ తన ఇంటికేసి రావద్దని బెదిరించి సత్యనారాయణను పంపించి వేశాడు. అమ్మ అనుగ్రహంతో ఆ గండం గడిచిన సత్యనారాయణకు త్వరలోనే మరో గండం ఎదురైంది. తన పినతల్లి పార్వతమ్మ నడుపుతున్న సరస్వతి శిశువిహార్ అనే ప్రైమరీ స్కూలులో లెక్కల పంతులమ్మ గారి భర్త అయ్యంగార్ అనే ఆయన సత్యనారాయణ పెద్ద చెల్లెలు వరలక్ష్మికి ఒక మంచి సంబంధం తెచ్చాడు. KR మిల్స్లో నెలకు 200 రూపాయలు సంపాదించుకుంటున్న సుబ్బణ్ణ అనే ఆ యువకుడు కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు.
మొదట్లో తెలియలేదు గాని కొద్ది రోజులకే ఈ సుబ్బన్న తమ కుటుంబానికి ఆప్తమిత్రుడైన కృష్ణప్ప గారికి సోదరుడని తెలిసి ఇంట్లో అందరూ చాలా సంతోషించారు. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ఈ కృష్ణప్ప గారి పట్ల మొదటి నుంచి కూడా సత్యనారాయణ ఎంతో గౌరవంగా ఉండేవాడు. అతను ఆయన్ని ఎప్పుడు భావయ్యా అని పిలిచేవాడు. ఈ మధ్య ఆయన వచ్చినప్పుడల్లా తనకు ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించమని, శ్రద్ధగా పనిచేస్తానని బహుదీనంగా బతిమాలుకుంటున్నాడు. ఈమాత్రం బాధ్యత కలిగినందుకు సంతోషించిన SSLC తప్పినందుకు బాగా చీవాట్లు పెట్టి సావకాశం వచ్చినప్పుడు సహాయం చేస్తానని చెబుతున్నాడు కృష్ణప్ప గారు. ఇది ఇలా జరుగుతుండగా ఈయన తమ్ముడు సుబ్బన్న ఈ పేద సంబంధానికి ఒప్పుకోవడం ఆ కుటుంబం వారికి అంతగా ఆనందదాయకం కాకపోయినా వాళ్లు మరీ మొరటుగా వ్యతిరేకించలేదు. ఇక ఇంట్లో వాళ్లు తన పెళ్లి కోసం పడుతున్న గుంజాటనలు, కష్టాలు చూసి తను పెళ్లి చేసుకోనని వరలక్ష్మి పట్టుబట్ట సాగింది. పెద్దలంతా ఆమెకు మెల్లగా నచ్చ చెబుతున్నారు.